విష్ణుప్రియ కుదిరితే చాలు పృథ్వీ చేతులు పెసకడం ముద్దులు పెట్టడం హగ్గులు చేయడం టైట్గా హగ్ చేసుకోవడం ఎక్కడ చూసిన అవకాశం దొరికిందంటే పృథ్వీని ఎక్కుతుంది మీదికి మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ రోహిణి ఇలాంటి వాళ్ళు అవినాష్ వీళ్ళు వెళ్ళి చెప్పినా కూడా ఏమాత్రం మార్పు రాలే అసలు ఇంకెక్కువైంది డోస్ పెంచేసింది అసలు విపరీతంగా పెంచింది అసలు కుదిరితే చాలు ఈడ అవకాశం ఉందా చలో హగ్ కిస్ ఈ చేతులు పట్టి పెసగడాలు ఏదో మరి అసలు ఏ ఎక్కడున్నా అనుకుంటుందో ఏమో నీ ఇంటి దగ్గర ఉండి బయట షోలు చేసుకుంటూ ఉండి నువ్వు నీ ఇంటి దగ్గర రకంగా ఎలా ఉన్నా సరే ఫ్రెండ్షిప్ ఏదో అనుకోగానే ఎలా ఉన్నా అది ఓకే కానీ నువ్వు ఆడ ఒక రియాలిటీ షో ఇంటర్నేషనల్గా వెళ్తుంది అది అలాంటి షోలో ఉండి నువ్వు కుదిరినప్పుడల్లి పిసుకుతున్నావు కుదిరినప్పుడల్లి చేతులు పిసుక కాళ్ళు పిసుక ముద్దులు పెట్ట హగ్గులు చేసుకోను మరి ఇదంతా ఎందుకు చేస్తుందో ఏమో కొన్ని అయితే ఇంకా కొన్ని సీన్లు కూడా రావట్లే ఇంకా కొన్ని అయితే వస్తున్నాయి మరి ఎందుకు చేస్తుందో అమ్మాయి అట్లా సరే అది పక్కన పెట్టేస్తే నిన్న ఎపిసోడ్ రివ్యూ ఈరోజు చూద్దాం అమ్మాయిలు అబ్బాయిలు అనేసి సపరేట్ చేసి అయితే వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్ పేరు నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు అనే టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్లో అమ్మాయిలకి లీడర్గా అవినాష్ ఉంటాడు అబ్బాయిలకి లీడర్గా రోహిణి ఉంటుంది ఇక రోహిణి వచ్చి అమ్మాయిలను ట్రై చేస్తుంది నవ్వించడానికి కానీ ఎవరు నవ్వరు తర్వాతకి అబ్బాయిలను నవ్వించడానికి అవినాష్ వెళ్తాడు అవినాష్ వెళ్ళి మణికంఠ ఒక పాట పాడేది కదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పాడైతే మొత్తానికి వాళ్ళని నవ్విస్తాడు ఆ విధంగా అయిపోయిన తర్వాత మధ్యలో అశ్వత్థామ 2.0 అని కూడా అవినాష్ అంటాడు అప్పుడు దాని తర్వాత గౌతమ్ కొంచెం ఫీల్ అవుతాడు అది దాని తర్వాతకి అది షార్ట్ అవుట్ చేసుకుంటారు వెళ్ళి క్లియర్ చేసుకుంటారు గౌతమ్ అనొద్దు అలా ప్లీజ్ ఇంకోసారి అనకండి నేను అందరూ చెప్పా అవినాష్కి చెప్పలేదు ఒకవేళ ఎవరి ద్వారా అయినా తెలిసి ఉంటుందేమో అనుకున్నా కానీ అవినాష్కి తెలవలేదు కాబట్టి ఓకే కానీ ఇంకోసారి అనకండి బ్రదర్ నాకు కొంచెం బయట ట్రోలింగ్ అది నడుస్తుంది నాకు అది నచ్చట్లేదు ప్లీజ్ ఏమనుకోవద్దు అని అయితే తను కూడా రియలైజ్ అయ్యి సారీ చెప్పుకురు ఈచ్ అదర్ ఒకరికొకరు అవినాష్ కావచ్చు గౌతమ్ కావచ్చు ఆ విధంగా అది షార్ట్ అవుట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టాస్క్ ప్లేస్కి వస్తారు గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ బిగ్ బాస్ ఏమని చెప్తాడంటే మీరిద్దరు అవినాష్ రోహిణి మీరిద్దరు ఏదైనా ఫన్నీగా ఎంటర్టైన్ చేయండి బిగ్ బాస్ నవ్వించండి అని అయితే చెప్తాడనమాట అప్పుడు ఇక బిగ్ బాస్గా అవినాష్ చేస్తాడు రోహిణి బిగ్ బాస్ వాళ్ళ భార్యగా అయితే తను చేస్తుంది యాక్ట్ చేస్తుంది ఆ విధంగా ఒక ఫన్నీగా ఏమంటాడంటే వీరిద్దరు కలిసి నవ్వించడం అని చెప్తాడు రోహిణి ఎప్పుడు వస్తాడో ఏమో అన్నట్టుగా ఇంటి దగ్గర గిన్నెలు కడుగుతున్నట్టుగైతే రోహిణి అంటుంటుంది ఇంతలోపే అవినాష్ వెళ్తాడు బిగ్ బాస్గా రోహిణి అనుకుంటూ వెళ్తాడు అనమాట రోహిణి అనుకుంటూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత వచ్చావా అని రోహిణి అంటది ఏం కూర చేసావా అని అయితే అడుగుతాడు అవినాష్ బిగ్ బాస్ గుంతు చూడు అడుగుతాడు అనమాట అడిగితే వంకాయ చేసా అంటాడు ఆలుగడ్డలు చేయొచ్చు కదా అంటాడు గడ్డలు తెచ్చావా నువ్వు ఆ మొత్తం ఉన్న కూరగాయలు గడ్డలు వంకాయలు అన్నీ తీసుకెళ్ళి ఆ ఇంటికి పెడుతున్నావు కానీ ఇక్కడికి ఏమైనా తెచ్చావా అన్నట్టుగైతే అంటుంది తర్వాతకి ఇంతటితో మీతో మాట్లాడడం పూర్తయింది అనేసి అంటాడు అనమాట అంటే అది కట్ చేస్తాడు అక్కడికి బిగ్ బాస్ లాగా ఇంతటితో మీతో మాట్లాడడం పూర్తయింది అన్నట్టుగా అంటాడు దాని తర్వాతకి ఒక చీర తెమ్మన్నాను తెచ్చావా ఎప్పుడైనా అని రోహిణి అంటది రోహిణి చెప్పు అంటాడు ఎలా ఉన్నావు రోహిణి బిగ్ బాస్కి వచ్చినందుకు మీకు వెల్కమ్ అన్నట్టు చెప్తాడు అనమాట తర్వాత ఆ విధంగా ఫన్ అయితే బాగా క్రియేట్ చేసుకున్నాడు మంచి మ్యాక్సిమం ట్రై చేసారు ఇద్దరు కూడా మంచిగా అనిపించింది అది బాగా అయింది రోహిణి మీ మైక్ని మీరు సరిగ్గా ధరించండి అనడం కావచ్చు రోహిణి తక్షణమే మీరు యాక్షన్ రూమ్కి రండి అని పిలవడం రోహిణి మీరు కన్ఫెషన్ రూమ్కి రండి అని ఈ విధంగా పిలవడం తర్వాతకి రోహిణి ఇంకా వేరే అంటుంటే రోహిణి మీరు ఎలిమినేట్ అయిపోయారని చెప్పడం ఈ విధంగా కొంత ఫన్ జనరేట్ చేశారు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఒక విషయం తెలియజేస్తున్నారు ఈరోజు ఈ ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతున్నారు లెట్స్ వెల్కమ్ హరితేజ గారు అని ఇది కూడా ఆ బిగ్ బాస్ లాగానే మాట్లాడుతూ చేస్తారనమాట అప్పుడు హరితేజ వస్తుంది ఇట్లా ఆ విధంగా అయితే ఫన్ చేయడం జరిగింది అది మంచిగా అనిపించింది బాగొచ్చింది తర్వాతకే మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి సాంగ్ సరదాకే సరదా పుట్టే సమయంలో అనే సాంగ్ తోటైతే ఇవాళ మార్నింగ్ వాళ్ళు నిద్ర లేవడం జరుగుతుంది అలా లేచిన తర్వాత ఇక వీళ్ళకి గంగవ్వ ఇక్కడ కూడా కొన్ని సీన్లు జరిగినాయి పృథ్వీకి అండ్ విష్ణుకి ఇక అది పక్కన పెట్టేద్దాం ఆ కప్పు కడుగుతుంటే చిన్న గీరుకుందంట వీళ్ళకి
బ్లడ్ వస్తుందని చెప్పేసి అక్కడ అవినాష్ వాళ్ళకి చెప్పి ఒకసారి నేను పృథ్వీకి చూపిస్తా ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అనేసి పోతుంది. పోయి పృథ్వీ నేను కప్పు కడుగుతుంటే బ్లడ్ వచ్చింది కోచుకుంది చూడు అని చూపిస్తే అయ్యా అవునా ఎలా ఫస్ట్ ఎయిడ్ చేస్తాబా అని తీసుకొని పోవడం ఆ ఫస్ట్ ఐయోడిన్ అది ఉంటుంది కదా అది వేయడం అది ఇది అంతా కొంత వేసిన తర్వాత హగ్ చేసుకోవడం ముందు పెట్టడం ఇవన్నీ చాలా ఒక ఆ లెవెల్ దాటేసి వెళ్ళిపోతున్నాయి ముందుకెళ్ళిపోతున్నాయి మరి అలా అట్లా జరుగుతుంది అనమాట. ఆ విధంగా అయిపోయింది. తర్వాత కొన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది కానీ కొన్ని విషయాలలో ఎందుకో ఈ విషయంలోనే మరీ పర్టికులర్గా పుద్దు విషయంలో విపరీతంగా అసలు అన్లిమిటెడ్ అనే విధంగా అయితే ముందుకు దూసుకొని పోతుంది. అవకాశం దొరికితే వెళ్దామా హక్ చేసుకుందామా ముద్దులు పెడదామా కండలు పీసుకుందామా చేతులు పీసుకుందామా ఇదే చేస్తుంది. అదొక్కటి లేకుంటే బాగుండు. సరే ఎట్లా ఉండి అది పక్కన పెడితే ఇది అయిపోయింది. దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లగ్జరీ హోటల్గా ఉంటుంది. దీంట్లో ఓజీ క్లాన్ వాళ్ళు హోటల్ సర్వెంట్స్ అనమాట. హోటల్ యజమానులు హోటల్ సర్వెంట్ ఈ విధంగా ఉంటారు. రాయల్ క్లాన్ వాళ్ళు గెస్ట్ లాగా వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మెప్పించుకొని వీళ్ళు అమౌంట్ ఎవరైతే ఎక్కువగా పొందుతారో వాళ్ళు మేఘా చీఫ్ కంటెండర్గా ఎన్నిక అవుతారు అనమాట. డైరెక్ట్గా ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా జరిగిన దాంట్లో మరి ఇక నబీల్ క్యారెక్టర్ వచ్చేసి హోటల్ ఓనర్గా ఉంటాడు. నిఖిల్ హెడ్ చీఫ్గా ఉంటాడు. సీత అసిస్టెంట్ నిఖిల్ చెఫ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు బద్ధకంగా ఉంటూ నిద్రపోతుంది అనమాట. ఎప్పుడు ఇలా చేస్తూ చేస్తున్నారు నిద్రపోవడం సర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద ఇట్లా పడుకోవడం అట్లా అంటే నిద్రపోయే క్యారెక్టర్ అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు ఆ విధంగా ఆమె క్యారెక్టర్. పృథ్వీది సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర అతిథులు వస్తున్నప్పుడు ఆ గేట్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అది అది అతన్ని. దాని తర్వాతకి విష్ణు ప్రియాద్ వచ్చేసి పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ కరెక్ట్గా ఇచ్చిండు చూసి చూసి ఇచ్చిండు కానీ ఇది అంత పండలే. గర్ల్ ఫ్రెండ్ అంటే మరి ఆ సీన్స్ రాలేదు సరిగ్గా. దాని తర్వాతకి ఆ బట్లర్ కూడా విష్ణుప్రియ. తర్వాత ప్రేరణ మేనేజర్ మతి మరపు మేనేజర్ ఇప్పుడే ఒక మాట చెప్తుంది తర్వాత ఒక మాట చెప్తుంది ఈ విధంగా రకరకాలుగా మతి మరపు ఇక మతి మరపు అంటే ఇన్ని రకాలుగైనా మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యస్మి వచ్చేసి హౌస్ కీపింగ్ మణికంఠ వచ్చి కూడా హౌస్ కీపింగ్ ప్లస్ దొంగ దొంగ కానీ దొంగ వెంటనే దొరికిపోతాడు దొంగతనం చేస్తాడు మళ్ళీ దొరికేస్తాడు వెంటనే ఇచ్చేస్తాడు అట్లాంటిది. యస్మిదేమో హౌస్ కీపింగ్ అనేది కాకపోతే ఆ హౌస్ కీపింగ్ చేయముందుకే టిప్లు అడుగుతుంది టిప్లు అడగాలి. ఆమె క్యారెక్టరే అలాంటిది. మళ్ళీ తర్వాతకి ఏం జరిగింది ఇటు ఊకే ఏం చేయకుండా అడుగుతా అనుకోకండి ఆమె క్యారెక్టరే అది. యస్మి హౌస్ కీపింగ్ చేయకముందే టిప్లు అడుగుతూ చేయడం అనమాట. అది పర్లేదు మంచి మంచిగా చేసింది ఆమె చేయగలిగిన కాడికి బాగుంది. ఇది ఇటు చూస్తే గంగవ్వ మహారాణి రాజవంశానికి చెందిన మహారాణి క్యారెక్టర్. ఆమెకి అసిస్టెంట్గా ఉండేది నయని పవని. తర్వాతకి తేజ ఫుడ్ బ్లాగర్ దీనికి సంబంధించి ఈయన ఆ హోటల్కి వచ్చి ఆ ఫుడ్ ఆ హాస్పిటాలిటీ అంతా చెక్ చేసి చూసుకొని మంచిగా ఉందంటే ఆయన ఒక వీడియో చేసి పెట్టి రేటింగ్ ఇవ్వడం మంచిగా. హరితేజ అసిస్టెంట్ మెహబూబ్ వచ్చేసి సీక్రెట్ ఏజెంట్ అది రోహిణికి రోహిణి వాళ్ళ ఫాదరు పంపిస్తాడు. రోహిణి బాగా డబ్బుండి అమ్మాయి రిచ్ కిడ్ అనమాట. బాగా ఏమంటారు పొగరుబోతు లాంటి ఆ టైప్ అనమాట. అలాంటి ఆమె అయితే అవినాష్ సూపర్ స్టార్ యాక్టర్ అనమాట. ఆయన రోహిణిని తీసుకొని సీక్రెట్గా డేట్కి వస్తారు ఆ హోటల్కి. అయితే వీళ్ళని రోహిణిని ఆపడం కోసం అసలు రోహిణి ఏం చేస్తుందో తెలుసుకోవడం కోసం ఒక సీక్రెట్ ఏజెంట్ని వాళ్ళ ఫాదర్ పెడతాడు. ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరంటే మన మెహబూబ్. మెహబూబ్కి అసిస్టెంట్గా ఉండేది హరితేజ. సీక్రెట్ ఏజెంట్ అసిస్టెంట్ సీక్రెట్ ఏజెంట్గా ఉంటూనే అతను ఇష్టపడే క్యారెక్టరు హరితేజ. తర్వాతకి అయిపోయినాయి ఆల్మోస్ట్. గౌతమ్ ఏమో అంటే ఒక విలన్ అంటే స్కామ్స్ అవి చేసి పోలీసులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండే క్యారెక్టరు ఈయనది. ఇది ఇవి ఈ క్యారెక్టర్స్ అడిగితే ఈ క్యారెక్టర్స్ తోటి బిగ్ బాస్ హౌస్ ఇవాళ హోటల్గా మారింది. అది రన్ అవుతుంది కానీ అంత గందరగోళంగా ఉంది. ఎక్కడ చేసేటో అక్కడ చేస్తారు. ఆ మైకులన్నీ ఆన్లో ఉంటాయి కాబట్టి గయ్య 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 వస్తుంది. ఎంత క్లారిటీలో ఉన్నా కూడా అంత సరిగా అనిపించలేదు. కానీ చూసేటప్పుడు మాత్రం ఫన్గా నవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పడానికి కూడా అలా ఎక్కడ ఏం తీసుకోవాలో కూడా క్లియర్గా చెప్పే విధంగా అయితే అంత క్లారిటీ లేదు. కొంత ట్రై చేస్తా ఒక 2 మినిట్స్. గంగవ్వ అండ్ నయని పావని ఫస్ట్ బజర్ మోగానే వాళ్ళిద్దరూ హోటల్లోకి వస్తారు. రాగానే పృథ్వీ ఆ డోర్స్ ఓపెన్ చేస్తాడు. చేయగానే వాళ్ళు లోపల రాగానే 2 దండలు వేసి ఆ మినిట్ మేడు అది గ్లాసులలో పోసి అవి ఇస్తారు. అట్లా ఆహ్వానం పలుకుతారు అనమాట. వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అనమాట. ఆ విధంగా అయిపోయిన తర్వాత లోపలికి వస్తారు. రావడం అసలు చుట్టూ చేరి గయ్య 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 అరుస్తారు. ఎవరి నచ్చినట్టు వాళ్ళు అరుస్తారు. అది
ఒక పద్ధతిగా హోటల్కి వెళ్ళాము, ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఒక పద్ధతిగా ఎవరి నుంచి ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఎవరైనా అవసరం అంటే వాళ్ళ రమ్మని పిలుస్తారు, అట్లా అది ఉంటుంది. వీళ్ళు చుట్టూ చేరి అందరూ ఒకసారి చేరేసి 10 మంది ఉంటే 10 మంది, 8 మంది ఉంటే 8, అంతమంది వచ్చేసి గయ్య గయ్య అంటే ఎటు వినపడి గందరగోళంగా ఉంది అది. సరే అది అట్లా కొంత అంత గందరగోళంగా ఉంది లైవ్లో అయితే చూస్తుంటే. అది అట్లా ముందుకెళ్తుంటే ఇక గంగవ ఏ ఓనరు రా రా అని పిలుస్తుంది నబీల్ని. నబీల్ ఓనర్ కదా హోటల్ ఓనరు, ఆయన బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. ఈ హోటల్ అమ్మాలి మంచిగా కూడా చూసేటువంటి క్యారెక్టర్ అది. తర్వాత నబీల్ వస్తాడు, గంగవ మా హోటల్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పి, ఇది ఫండ్ కొన్ని ఫండ్స్ అనిపించినాయి నేను రాసుకున్నా అవి చెప్తా. నబీల్ గంగవ నబీల్ అని పిలుస్తారు. నబీల్ వచ్చి గంగవకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మా హోటల్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి, మసాజ్ కూడా ఉంటుంది అని చెప్పి, మసాజ్ కూడా చేయించుకోవచ్చు మా హోటల్లో ఆ సర్వీస్ ఉన్నది అని అంటే చెప్తాడు. అనగానే గంగావి ఇచ్చే రియాక్షన్స్ ఇది కరెక్ట్గా నేను మరీ రిపీట్ రిపీట్ చేసుకొని చూసిన కరెక్టేనా, ఎందుకంటే గంగా గురించి మనం బయటికి చెప్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెప్పాలని అయితే 2-3 సార్లు రిపీట్ చేసుకుని చూడండి. మసాజ్ సర్వీస్ కూడా ఉంది అంటే గంగవ దానికి ఎక్స్ప్రెషన్ హా 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 అని క్లియర్ ఎక్స్ప్రెషన్. వీళ్ళు కెమెరా వాళ్ళు కూడా జూమ్ 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 అని వాళ్ళు జూమ్ కూడా తీసిన అది బా అంటే రియాక్షన్ మసాజ్ అనగానే గంగ హా 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 అని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలా ఫన్నీగా అప్పుడు నవ్వు బాగా నవ్వుకున్నాం. లైవ్ చూసిన వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు. కొన్ని కొన్ని మంచిగా ఫన్ క్రియేట్ అవుతుంది బాగుంది, కొంతవరకు గందరగోళం క్రియేట్ అయింది. సరే మొత్తానికి అది అయితే నడుస్తుంది కదా వదిలేశారు ఏమైనా చేసుకుని అని, అది ఒక స్క్రిప్ట్ కాదు కదా, వారికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లా పరకాయ ప్రవేశం చెప్పేసి పరకాయ ప్రవేశం చేసేసి ముందుకెళ్తున్నారు అన్నమాట ఆ విధంగా. తర్వాతకి విష్ణుప్రియ జ్యూస్ గ్లాస్ మధ్యలోనే తీసేసి మరో గెస్ట్ జ్యూస్ గెస్ట్కి ఇస్తారు, ఆ గెస్ట్ తీసుకొని కొంచెం తాగా ఆడబెట్టి మళ్ళీ తాగుదాం ప్రసక్క ట్రైలా. విష్ణుప్రియ ఆ గ్లాస్ తీసుకొచ్చి ఇంకో గెస్ట్కి ఇచ్చేసాయి అనేసి ఇలా మధ్యలో దూరి అది తీసేయడం అట్లా చేస్తుంటుంది. తర్వాతకి నబీల్ సీత ఎప్పుడు చూసినా నిద్రపోదు, ఆ క్యారెక్టర్ అది కాబట్టి ఎప్పుడు వాళ్ళకి సర్వీస్ చేసి ఆడిచ్చి కూడా ఇలా నిద్రపోతుంటుంది అనమాట. అట్లాంటి క్యారెక్టర్ మంచిగానే బాగానే పండిస్తుంది సీత, ముందుగా అట్లా కొనసాగుతుంది అదిగా. విష్ణుప్రియ ఊకే గంగవ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడబోతుంటే ఎందుకు అట్లా మీరు మీదకి వస్తావు దూరం ఉండు అంటది గంగవ. అవి కూడా చూసేటప్పుడు ఫన్గా అనిపించింది, నేను కొన్ని బాగా నవ్వుకున్నా అవి అట్లాంటి సీన్స్ కొన్ని రాసిన కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అంత ఫన్గా అనిపించట్లేదు నాకే అనిపించట్లేదు చెప్పుకుంటే. యష్మి తేజ టిప్పిస్తారా నబీల్ నువ్వు ఏదో రాసిన కానీ అయ్యా అంటే మీరు శాలరీ ఇస్తారు. యష్మి టేస్ట్ తేజ దగ్గరకు వచ్చేసి అంటే యష్మి క్యారెక్టర్ అది టిప్పిస్తావా అని ఇట్లా ఇట్లా కాల్ షేక్ చేస్తూ టిప్పిస్తారా అని అట్లా అడుగుతున్నాం. ఒక మేనేజర్ని పెట్టుకొని అడుగుతుంటుంది అలా ఎందుకు అడుగుతున్నావు అంటే నబీల్ వచ్చేసి ఎందుకు అట్లా అడుగుతున్నావు టిప్ అప్పుడే ఎందుకు అడుగుతున్నావు అంటే మీరు శాలరీ ఇస్తలేరు కదా సార్ అందుకే టిప్లను అడుక్కొని బతుకుదాం అన్నట్టుగా చెప్తుంది అనమాట. అంటే ఫన్ని మంచిగా అనిపించింది అవన్నీ కొన్ని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకొని చెప్పాయి కాబట్టి బాగా అనిపించింది. ఆ తర్వాత గంగవ్వకి ఏదైనా డిస్టర్బెన్స్ ఎవరన్నా చుట్టూ గుమ్మిగూడుతున్నారంటే ఎంటర్ నైనే 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 ఏడనో దా దా అని పిలవడం అట్లా ఏంది ఆ ఇంటికల్ పిలిగా అంటే నైని ఆ ఫుడ్ బ్లాగ్ నైని ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి అక్కడ ఫోటోలు ఇటు మంచి సెలబ్రిటీస్ హోటల్ ఉంటారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అట్లా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకుంటూ అట్లా బిజీగా ఉంటుంటుంది. ఇక్కడ గంగవ్వ ఒంటరి అయిపోతుంటుంది, ఎవరి నుంచి మీద పడడం ఇట్లా చేస్తుంటే పిలుస్తుంటుంది. అలాంటప్పుడు ఒకసారి అట్లే పిలుస్తుంటే ఆల్రెడీ పృథ్వీ ఏమో గర్ల్స్ని ఫ్లర్టింగ్ చేసే క్యారెక్టర్ పృథ్వీ, కరెక్ట్గా అదే క్యారెక్టర్ ఇచ్చారు అంటే గర్ల్స్ని ఫ్లర్టింగ్ చేసే క్యారెక్టర్ కాబట్టి అలా తీసుకుని నయన్ కూడా పట్టేస్తాడు. పట్టేసి అదే విధంగా చేసుకుని ఆ క్యారెక్టర్ పాయకరమైన వస్తాడు. నయన్ ఏమి పిలవగానే నైని 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 అని పిలుస్తుంది, పిలవగానే గంగవ్వ పిలవగానే నైని ఊరికొస్తుంది, నైన్ పవన్ గుర్తుకొస్తుంది. కాగానే వెనక నుంచే పృథ్వీ ఊరికొస్తాడు, ఊరికొచ్చి అత్తయ్య ఏమైంది అనుకుంటూ వస్తాడు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కంటది నైనే ఎవడే ఆ ఇంటికెళ్ళడు అట్లా వచ్చి నన్ను అత్తయ్య అంటాడు అని భలే గంగవ్వ పట్టుకున్న పాయింట్స్ మాత్రం పర్ఫెక్ట్గా పట్టుకుని వదిలేస్తుంది. అది భలేగా అనిపించింది, ఎవడే ఆ ఇంటికెళ్ళడు నన్ను వచ్చి అత్తయ్య అంటాడు అంటే పవన్ ఏమంటుంది నైన్ పవన్ ఏమంటాడు అవునా నేను అత్తయ్య అన్నాడా ఏమో నేను వినలేదే అవా అనేట్టు తన ఉంటుంది అనమాట. ఈ విధంగా నడుస్తుంది ఇది, ఈ నడుస్తూనే ఉంది కొంచెం గందరగోళంగా. డైరెక్ట్గా చూసి నవ్వుకుంటేనే అది బాగా ఫన్ మనం నవ్వుతాం, అంటే చూసేటప్పుడు కూడా కొంత కొన్నిసార్లు బోర్ అనిపిస్తుంది, కొన్నిసార్లు నవ్వు వస్తుంది అనమాట. ఆ విధంగా ఉంది ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే.
మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో రేపు మార్నింగ్ కలు మరో వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.